మరి ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతా ద్వంద్వ విధానాలే. ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా, పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోదు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయత ఉండాలి, పోటీ పడి వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి, భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. ఇంకా మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం, చెప్పుకోవడం తప్పలేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ, అది విదేశీ పార్టీ, మాది స్వదేశీ పార్టీ, దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇలా గాంధీ సిద్ధాంతం అది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు గాంధీ మహాత్ముడు, ఏ విధంగా విదేశీని వ్యతిరేకించడో, స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చిండో. ఇలా ప్రజలు అదరుస్తారు. కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్, బ్రిటిష్ వాడు. మా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? పక్క గాంధీయవాదైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి పేద ప్రజల ఉసురు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పార్లమెంట్లో దళితుల సమస్యలు, పేద ప్రజల సమస్యల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడితే అడ్డగించిన నెహ్రూ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామా ఏమంటే రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత అంబేద్కర్ గారి పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించడో, దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ గాని పూర్తిగా తీసుకుని మాకు అంబేద్కర్ అనే ఈ రాజ్యాంగబద్దమైన పదవులు వచ్చినాయి మాకు, మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ ప్రక్రియలు విషయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్లు ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చే పద్ధతి ఉండే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.